లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ రాజధాని రైతుల భూసేకరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోగలరని భావిస్తున్నారా అంటే 65% మంది అవునని 30% మంది కాదన్నారు. ఇక అతిథులు ప్రతినిధి శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి ప్రముఖులు, శ్రీ గౌతమ్ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా, శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, వారు కూడా మరి కాసేపట్లో మనతో చర్చలో పాల్గొంటారు. ఇక నిన్న వెంకయ్యనాయుడు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్షాల మీద. తను వచ్చిన ప్రతిసారి ఒక సంస్థ వస్తుంది, తను అడ్డుకుంటే ఏమొస్తాయని కూడా ఆయన అన్నారు. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని అంటూ చాలా ఘాటైన రీతిలో వ్యాఖ్యానించడమే కాకుండా చంద్రబాబు గారికి క్యాలిబర్ ఉంది, కాండక్ట్ ఉంది, అభివృద్ధి చేయగల సత్తా ఉందని కూడా ఆయన చంద్రబాబు గారిని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరి వెంకయ్యనాయుడు గారు అయితే ప్రత్యేక హోదా విషయం మాత్రం పరిశీలిస్తున్నామని చెప్పారు. వెంకయ్యనాయుడు గారి తీరుతెన్నులు, వెంకయ్యనాయుడు గారి ఉపన్యాసం, విపక్షాలు కొన్ని మాత్రం ఆయన దబాయిస్తున్నారని వ్యాఖ్యానించాయి. నిజంగానే వెంకయ్యనాయుడు గారు విభజనపై అన్యాయం జరిగిందని, తాను మాత్రమే గట్టిగా మాట్లాడారని వారు వాదిస్తున్నారు. ఇవి దీనిపై ముందుగా ప్రసాద్ రెడ్డి గారు విశ్లేషిస్తారు. వెంకయ్యనాయుడు గారు నాకు 1973 నుంచి తెలుసు అండి. ఆయన యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో లా చేసేటప్పుడు మేము ఎంఏ చదువుకునేవాడిని నేను. ఆయన అప్పటి నుంచి కూడా వాగ్దాటి, అద్భుతమైన వాగ్దాటి, కానీ చివరికి చూసేటప్పటికి ఏం చెప్పారు ఈయన ఇంతసేపు అని ఆలోచన చేస్తే కొంచెం కొంతమందికి సందేహాలు వస్తాయి. నిన్న మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. మా నియోజకవర్గమైన తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషమైన విషయము. ఆ నిట్టుని ఏలూరు పక్కకి వట్లూరు దగ్గరకు తీసుకుపోవాలని చాలామంది లాబింగ్ చేశారు. అక్కడ స్థానిక మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు గారు, ఇతరులు గట్టిగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని చేశారు. చివరికి మొత్తం మీద తాడేపల్లిలో పెట్టారు, చాలా సంతోషము. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం, 480 సీట్లు ఒకేసారి ఇవ్వడం అనేది అసాధారణమైన సహాయం. అది తొందరగా పూర్తయి మంచి, ఇప్పుడు వరంగల్ కంటే మంచి నిట్గా తయారవ్వాలని కోరుకుంటున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్, చంద్రబాబు అంటే పరస్పర ఏంటి అభిమాన సంఘంలాగా, అప్పుడు చంద్రబాబు గారేమో వెంకయ్యనాయుడు గారు పొగుడతారు, వెంకయ్యనాయుడు గారేమో చంద్రబాబు నాయుడిని పొగుడతారు. వాళ్ళు పొగుడుకుంటే మనకి ఏం అభ్యంతరం లేదు కూడా. కాకపోతే నాకు ఈ విషయంలో పరడబ్బా, స్వరడబ్బా, పరస్పర డబ్బా అని బాపు ముళ్ళపూడి వెంకటరమణ ఒక ఇది ఒక కథ రాశారండి. అందులో ఏంటంటే మనం ఇద్దరం గొప్పవాళ్ళం కావాలంటే నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడతాను. అదేమో పరస్పర డబ్బా అనమాట. ఆ కేటగిరీలో వస్తారు వీళ్ళిద్దరు మనకి, అంటే రాష్ట్రానికి మేలు చేసి ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి అద్భుతమైన రాజధాని, సింగపూర్ కంటే అద్భుతమైన రాజధాని కట్టిస్తే మనందరము వాళ్ళిద్దరికి మొక్కాల్సిందే. వాళ్ళిద్దరికి ఆ సమర్థత ఉంది, చిత్తశుద్ధి కూడా ఉంది, ఖచ్చితంగా ప్రజలు నమ్మారు కాబట్టి ఓట్లేశారు వాళ్ళు. కాకపోతే కబుర్లు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేస్తే మంచిది. అంటే నన్నే విమర్శిస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు, నేను వచ్చినప్పుడల్లా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఆయనే వ్యక్తిగతంగా నేను లేకపోతే ఇది వచ్చేది కాదు అన్నప్పుడు మరి నువ్వు ఇంతకాలం ఎందుకు చేయలేదని ప్రశ్న సహజంగా వస్తుంది. ఆయనే ఆ విమర్శని వెల్కమ్ చేస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే ఆయన ఇండివిజువలిస్ట్గా కాకుండా బీజేపీ పార్టీ చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే చెయ్యాలి. మేమందరం కోరేది ఏంటంటే తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. పోలవరం గురించి ఏం చేస్తున్నారు మీరు? నర్మదా సరోవర డ్యామ్ అప్పుడు బీజేపీ వ్యవహరించిన దూకుడుతోటే మీరు ఇప్పుడు పోలవరం బ్యారే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా ఉంది. మీకు ఒరిస్సా ఎన్నికలయ్యే వరకు ఆగండి అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వటము ఇవన్నీ సరైన పద్ధతి కాదండి. ఏంటంటే అనాథగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక వాగ్దానాలు చేశారు, ప్రజలు ఎప్పుడెప్పుడు సహాయం అందుతుందని చూస్తున్నారు. మీరు ప్రజలు ఒత్తిడి చేసి ప్రజలు ఆత్మాహుతి చేసుకునే వరకు కూడా ఎందుకు వెయిట్ చేశారు? మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి కదా. మీరు శంకుస్థాపన చేస్తున్నారు, నిధులు మాత్రం మీరు ఇప్పటి వరకు 7,000 కోట్లు మాత్రమే ఇచ్చారు మాకు 14-15 నెలల్లో. మీరు 100,000 కోట్లు ఇతరులకు వాగ్దానం చేసి ఇక్కడ ఏమి ఇవ్వకపోవడాన్ని ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారు. తిరుపతిలో మోడీ గారు చేసిన ప్రసంగం ప్రజల చెవుల్లో ఇంకా గింగురు పడుతుంది. ఆయన చేసిన వాగ్దానాలు నిలబడతారా లేదా? అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా చేస్తే అద్భుతం అండి, దానికి అందరం మనం సంతోషించాలి. వెంకయ్యనాయుడు గారు మాటల మనిషే కాదు, చేతల మనిషి కూడా. ఆయన ఏంటంటే చాప కింద నీళ్ళ చేసే శక్తి ఉంది ఆయనకి, కాకపోతే ఆ శక్తిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం అన్నమాట మేము. ఎందుకంటే ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు, బంద్కు కూడా పిలిపించారు. ఈ లోపలే ఆయన కొన్ని ఇలాంటి ప్రకటనలు చేయటము, మరికొన్ని ముఖ్యంగా పోలవరం విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుని
అలాగే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడానికి నిధులు ఇది విభజన చట్టంలో అన్ని కూడా బీజేపీ వల్లే వచ్చినాయా వెంకయ్యనాయుడు గారి వల్లే అది చాలా అది ఎవరు చేసినా ఇప్పుడు తల నరికేసేసి నేను మందు రాశాను కాబట్టి నన్ను మెచ్చుకోండి అన్నట్టుగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ని విభజించడమే ఒక భయంకరమైన తప్పని నేను అప్పుడు నమ్ముతున్నా ఇప్పుడు నమ్ముతున్నా ఇప్పుడు నమ్ముతాను. ఐ విల్ డై విత్ దట్ కన్విక్షన్ ఎందుకంటే దీనివల్ల ఏం ప్రయోజనం జరిగింది బీజేపీ విభజించకపోయినప్పుడు ఇప్పుడు మీరు హిస్టరీ మీరు తెలుసు నాకు తెలుసు జీవోఎం ముందు అనేక మంది 18,000 మంది ఇంప్లీట్ అయ్యారండి. జీవోఎంకి నివేదికలు ఇచ్చారు. హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని పంచాలి కొన్ని సంవత్సరాల పాటు అని చాలా డిమాండ్ పెట్టారు. పాపం మంత్రులు ఎంపీలు అన్ని పార్టీల వాళ్ళు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కింద ఎవరిని అడగాలో తెలియకుండా పాపం చేసిందంత మీ అందరికి మనందరికీ తెలుసు. వెంకయ్యనాయుడు గారు అక్కడ పార్లమెంట్లో లేకపోతే రాజ్యసభలో చేసిన డిమాండ్ వల్ల వచ్చిందని అనుకోవటం అనేది అదే నేను అనేది ఇంతకుముందు ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ చాలా ఎవరైనా మీరు మీ మీ పాత్ర మీరు వహిస్తారు కానీ ఎవరు ఏ పాత్ర వహించలేదు నా అక్కడ వల్లే లేకపోతే ఆంధ్రప్రదేశ్ దిక్కే లేదు అంటే అది ముసలమ్మ సామెత ముసలమ్మ కోడి సామెత గుర్తుకొస్తుంది. నా కోడి లేకపోతే ఊరికి తెల్లారు అనుకోవటం అనేది రైట్. అయితే అయితే ప్రసాద్ రెడ్డి గారు మరీ సమైక్య భావనతో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయనకి అనాదరా కనపడుతుంది. కానీ నేనైతే పొరపాటును కూడా ఆంధ్రులు అంత పిరికి వాళ్ళు అంత అధైర్యవంతులని అంత అనాథని నేనైతే అనుకోను. చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే అదేనండి. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళకి చాలా ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతా ఉంది. అనంతపురం ఎంత చేసినా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు కాదు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు గారు కానీ లేదా ఇంకో జగన్ గారు కానీ వీళ్ళందరికీ ఇప్పుడే కోస్తాకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న సంగతి 60 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా? ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఇంతకాలం ఎన్ఐటి ఎందుకు పెట్టలేదు? ఇంత ఇవన్నీ డివిజన్ వల్లే వచ్చినాయి అనేది నా మా బోటి డివిజన్ జరగకపోతే హైదరాబాద్ హైదరాబాద్ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు మాట్లాడుతున్నారు కానీ అది వేరే విషయం కానీ బట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక అపూర్వమైన అవకాశం వచ్చిందని నా బోటి వాళ్ళు హైదరాబాద్ లో వచ్చిన ఆదాయాన్ని పంచే అవకాశం లేకుండా చేశారు. మీలాంటి విజ్ఞులు కూడా అటు మాట్లాడారు. 10,10,000 కోట్లు అటు బడ్జెట్ అటు పెడతారు. 10,000 కోట్లు రుణమాఫీ అటు చేస్తారు. 50,000 కోట్లు రెండు రాష్ట్రాలు విడగానే 2,50,000 బిజినెస్ అనలిస్ట్ కూడా కదా, మీరు బిజినెస్ అనలిస్ట్ కూడా కదా. 13,000 కోట్లు బడ్జెట్ అట పెడతారు. చంద్రబాబు గారే స్వయంగా ప్రకటించారు 25,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని ఎట్లా చెప్తారు? 350 కోట్లు చంద్రబాబు సంక్రాంతికి ఎట్లా ఇవ్వగలిగారు? అంటే అంత అనాథ అయితే తులసీరామ్ గారు పెదకాకా నుంచి లైన్ లో ఉన్నారు. తులసీరామ్ గారు నమస్కారం, మాట్లాడండి. తులసీరామ్ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు విభజన బిల్లులో కొన్ని అయ్యో కట్ అయినట్టుంది అంటే అనాథగా అంటున్నారు. 68 ఏళ్ళకున్న తెలంగాణ వాళ్ళు అనాథ గారు. ఈ రోజు తెలంగాణ హైదరాబాద్ అనేది ఒక అసెట్ కదా మీకు అన్నమాట అండి. అట్లా అంటే బాంబే గుజరాత్ విడిపోయినప్పుడు బాంబే యొక్క ఇన్కమ్ అటు పోయేదా? గుజరాత్ ఈరోజు డెవలప్ కాలేదు. కానీ మరి తెలంగాణ వాళ్ళ అనాథలను మీరు మీరు అనాథలైతే ఈ రోజు దాకా అనాథలు ఉంటే అనడని ఆలోచన చేశారా? మీరు ఇన్ని రోజుల నుంచి అనాథలుగా ఉండబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకున్నారు. అంతేగాని మీరు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా, ప్రత్యేక స్పెషల్ కేటగిరీ ఇస్తారా, అది మీరు దాని గురించి చేయండి. కానీ మేము అనాథలయ్యామా అంటే తెలంగాణ ప్రజలు 68 దానికి మీరు ఎంత కష్టపెట్టారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు? మీరే గవర్నమెంట్ నడిపిలేదు ఏమీ లేదు. అది ఒక రాజకీయ పర్సెప్షన్, ఇది ఒక రాజకీయ పర్సెప్షన్. ప్రభుత్వాలు మీరే తెలంగాణలో కూడా కొన్ని లక్షల మంది వద్దన్న వాళ్ళు ముస్లింలు 1000 ఏళ్ళు పరిపాలించారు, మేము పేదలం అంటున్నారు వాళ్ళు. అలాగే రాయలసీమలో మీరు పరిపాలించారు, రాయలసీమ పేదరికం లేదని చెప్తారా? వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా స్పందిస్తారు? చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలు మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా వెంకయ్యనాయుడు గారు C³ అనేది తీసుకొచ్చారు. C³ క్యారెక్టర్ కాబట్టి
దాంట్లో మరి ఎన్ని క్యూబులు ఇంకా ఎన్నైనా మార్పుకోవచ్చు కానీ ఈ దాంట్లో ఒకదాన్ని ఆయన తక్కువ తక్కువ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటిది క్యారెక్టర్ అనేది అంటే మన ఓటు నోటు ఓటు నోటు వచ్చింది కదండి, క్యారెక్టర్ అనేది ఎట్లా ఉంది దాని గురించే కదా మొత్తం ఈ యొక్క రెండేళ్ల నుంచి జరుగుతున్నదాన్ని. దాని తర్వాత ఆ రిజల్ట్ తర్వాత ఆ సి అనే దాన్ని క్యారెక్టర్ అనే దాన్ని యాడ్ చేస్తే చంద్రబాబు గారికి సర్టిఫికెట్లో అదొకటి తీసేయమంటారు. రైట్, గౌతమ్ గారు చెప్పండి, విభజన చట్టం మొత్తం అంతా చట్టంలో ఉన్నాయని ఆ రోజు మీ నోళ్లు పడిపోయినాయి అని కూడా ఆయన చాలా ధీటిగా ధాటిగా వెంకయ్యనాయుడు గారు ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళని. ఇదే వెంకయ్య నాయుడు గారు నేను అడుగుతున్నది ఏంటంటే 98లో ఒక ఓటుకి ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఒక ఇచ్చి ఆ తర్వాత ఇదే సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చి బీజేపీ నుంచి మీరు తెలంగాణ ఇవ్వకపోతే మేము ఇస్తాం వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పి హెచ్చరికలు చేసినప్పుడు, అదే రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు మాట్లాడినప్పుడు, ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మంత్రులు అనేక సార్లు వెంకయ్య నాయుడు గారితో చర్చలు చేసి ఈ విభజన బిల్లుకు సంబంధించి చట్టానికి సంబంధించి ఒక సుగమం మార్గం సుగమం చేసినప్పుడు అంతా బీజేపీ అండ్ వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు ప్రత్యక్ష బాధ్యత వహించారు. కనుక విభజన అనేది ఒక రాజకీయ కన్సెన్సస్తో జరిగింది. ఈవేళ వెంకయ్య నాయుడు గారు ఒక మాట అంటే చాలా అభ్యంతరకరం, నేను లేకపోతే ఈ రాష్ట్రానికి దిక్కు లేదు అని. మేము చాలా తెలియదన్న పదం ఆయన వాడలేదులే కానీ అర్థం వచ్చేటట్టుగా చెప్పారు అంతే, వచ్చిన హెడ్డింగ్ పెట్టి ఉండొచ్చు కానీ దిక్కు లేదన్న పదం ఆయన వాడినట్టు నాకైతే వచ్చాను కాబట్టి ఓ సంస్థ. నేను పక్క రాష్ట్రానికి రాజ్యసభ వహిస్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించి నాకేం అవకాశం అవసరం ఉంది, నేను వచ్చినప్పుడల్లా ఒక సంస్థ ఇస్తున్నాను లేకపోతే లేదు, ఈ మొత్తం వ్యవహారం దిక్కు లేదనే ఒక రకంగా మీరేమి దాన్ని నేనైతే అది పెద్ద అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన భావానికి అది కరెక్ట్ హెడ్డింగే. అయితే అది చాలా అబ్జెక్షనబుల్ ఎందుకనంటే ప్రత్యేక హోదా ప్రకటన కానీ కేబినెట్ నిర్ణయం కానీ విభజన బిల్లులో పెట్టిన అంశాలు కానీ నీ దిక్కుతో రావాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా 15 నెలలు ఈ రాష్ట్రానికి ఏమీ సాధించలేదని ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే వెంకయ్య నాయుడు గారు చాలా అద్భుతంగా చేశారని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు వెంకయ్య నాయుడు, వారు చెప్పినట్టు పరస్పర డబ్బా కొట్టుకున్న తర్వాత అంటే ప్రజల పోరాటం ప్రజల ఆగ్రహం ప్రజల ఆందోళన అబద్ధమా, మీ పొగడ్తలు నిజమా అంటే ప్రజలే తేల్చుకుంటారు. కనుక ప్రజల ముందు వెంకయ్య నాయుడు గారు ఎంత గొప్పగా మాట్లాడినా ఆయన అద్భుతంగా మాట్లాడతారు కానీ అన్ని అబద్ధాలు మాట్లాడతారని నాకు అర్థమవుతుంది. ఆయన అద్భుతంగా మాట్లాడవచ్చు మాటలు కానీ అన్ని అబద్ధాలే కదా, అబద్ధాలే కదా అప్పుడు అబద్ధాలు. ఎలా ఎలా అంటే వెంకయ్య నాయుడు గారు, నేను కేసీఆర్ గారు నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాము, 10 ఏళ్ళు ఇవ్వాలి ఒక పాయింట్లో అన్న తర్వాత ప్రత్యేక హోదాకి ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదని ఇదే వెంకయ్య నాయుడు ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ వచ్చింది కదా, అది అబద్ధం కాదా? ఒక పాయింట్ కాదు సార్, నేను అనేది ఒక పాయింట్ లో కానీ నాకు తెలిసి ఆయన ఎమర్జెన్సీ టైంలో ఉన్న వెంకయ్య నాయుడు గారికి ఇప్పటికి ఫ్లో మాటల్లో గానీ ఆయన పూర్తిగా అబద్ధాలు ఆడతారంటే నేనైతే అంగీకరించాను. కొన్నిట్లో ఇబ్బంది ఆయన కూడా మార్పు వచ్చింది, గతంలో మళ్ళీ అంత స్ట్రైట్ గా గట్టిగా ఉన్నట్టుగా అనిపించట్లేదు కానీ ఓకే, బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏది ఆయన అబద్ధాలు ఆడతారు ఆంధ్రప్రదేశ్ అబద్ధాలు ఆడతారని నేను అనుకో. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నా వల్లే వచ్చిందని ఒక పుస్తకం వేస్తే ఆ పుస్తకానికి మన రఘునాథ బాబు గారు అద్భుతమైన వేసి రాష్ట్రం అంతా పంచారు, నా వల్లే వచ్చిందని అది ఒక అబద్ధం, నా వల్లే వచ్చింది అనేది ఒక అబద్ధం, 10 ఏళ్ళు ఇస్తే ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత అర్హతలు లేవని చెప్పడం ఒక అబద్ధం, ఇప్పుడు ఆర్థిక సంఘం పరిశీలిస్తుంది ఆర్థిక సంఘం వద్దందని బీజేపీ నాయకులు చెప్పడం మరొక అబద్ధం, దానికి అలాంటి అర్హత లేదు, అది ప్రత్యేక హోదా ఇవ్వాలా నిర్ణయం చేసేది ఆర్థిక సంఘం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు గారు బీజేపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని రెండవది ఏంటంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని వెంకయ్య నాయుడు గారు క్యారెక్టర్ కాండక్టర్ క్యాలిబర్ అంతకుముందు మోడీ గారిని వెంకయ్య నాయుడు గారిలో ఎక్కువ పొగుడుతున్నారనే ఫీలింగ్ అయితే జనాలు ఎందుకు పొగుడుతున్నారు తెలియదు కానీ ఏకంగా మోడీ గారు భగవంతుడు దూత అంటున్నారు. ఆయన అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు, ఎమర్జెన్సీలో ఆయన చేసిన ఉపన్యాసాలు కూడా ఏది ప్రత్యేకాంధ్ర ఉద్యమప్పుడు కానీ మేమంతా కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళం ఆయన ఉపన్యాసాలు విని కుర్రాడిగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకో కామెంట్ కూడా సార్, మీ వాదంతో నేను ఏకీపిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ని నా పర్సనల్ అభిప్రాయం ఇది, నా పార్టీ అభిప్రాయం కాదు, 60 ఏళ్లుగా నెగ్లెక్ట్ చేశారు రాయలసీమని ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాన్ని అక్కడ వాళ్ళే పరిపాలించినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. విభజన వల్ల మంచే జరుగుతుంది, నిజంగా అవన్నీ చట్టంలో ఉన్నాయని అమలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. కనుక విభజన ద్వారా వచ్చే
ప్రయోజనాలు తాత్కాలికంగా విభజన ఒక పెద్ద బోతంలాగా భయంలాగా అది కూడా చాలా తప్పు. ఆ ద్రోహం వల్లే కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి కానీ విభజన వల్ల కాదు. జనంలో ఆ పర్సెప్షన్ తీసుకెళ్ళగలిగారు. ఎవరు వద్దన్నారు ఫలానాడు విభజన వద్దన్నారు అంటే అదే లేదు. అందరూ విభజన చేయమన్నారు. మొత్తం బురదంతా మీ మీద చేసుకున్నారు. మీ కర్మ మీ కొమ్ము అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు. నర్సిరెడ్డి గారు మహేశ్వరం నుంచి లైన్ లో ఉన్నారు. నర్సిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడేది ఎట్లుంది అంటే అహంభావం భావన ఉంది. ఆయన బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ మీద నిప్పని పెట్టడానికి ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడు షూట్ కు ప్రశ్న ఇస్తున్నానండి. ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇస్తుంది ప్రకటన చేయించారు దేశంగా కుదలమని చెప్పి. ఆయన 5 సంవత్సరాలు చేస్తే లేదు లేదు మేము వస్తున్నాం మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని అన్నారు. మరి ఆ మాట ఎక్కడ పోయిందండి? దానికి నిదర్శనం ఒకటి చెప్తానండి. మరి 7 మండలాలు భద్రాచలం కింద 7 మండలాలు అది పొందుపట్టలేదు కదా, చట్టంలో లేదు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అది చేశారు కదా. మరి నిజంగా చేయలేదండి. కుటుంబ సమాధానం చెప్పండి. ఆ కాంగ్రెస్ వాళ్ళు దుమ్మచ్చి పోస్తారు. అన్ని పార్టీల వాళ్ళు లెటర్ ఇచ్చారు, ధర్నాలు చేశారు, అన్ని చేశారు. ఈ ప్రాంతం వల్ల కాకుండా వస్తాం. భారతదేశం ఎన్ని రాష్ట్రాలు విడిపోలేదండి. ఎప్పటికి సాధ్యత మనం ముంచుతారా? మా పని ముంచారు అయితే విడిపోయినాం. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలని చెప్తారు. వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు గారు, తెలుగుదేశం వాళ్ళు చూస్తారు. కాంగ్రెస్ నాశనం చేసిపోయింది మామూలుగా, ఆంధ్ర నాశనం చేసిపోయింది అంటే పరిపాలించింది కాంగ్రెస్ అప్పుడు విభజన చేసుకున్నప్పుడు. తెలుగుదేశం లెటర్ లేదా సిపిఐ లేదా వైఎస్ఆర్ సిపిఐ లేదా ఎవరైనాదండి? బీజేపీ వాళ్ళు అయితే 24 గంటలు ఏడక్ స్పీచ్లు పెట్టినా కూడా తెలంగాణలో మేము వచ్చే ఇస్తాం, మేము వచ్చే పోరాడతామని 10 సార్లు అంటున్నారు. మీరు మీకు జీవోఎంక 18,000 రాజకీయ పార్టీలు ఇచ్చారు. మీరు అర్థం చేసుకోండి, వ్యక్తులుగా చాలా మంది చెప్తున్నాను. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విభజన ఇలా జరగాలి, ఈ పద్ధతిలో జరగాలి ఎక్కడ చెప్పలేదు. రాజకీయం 100% కేంద్ర హోమ్ మినిస్ట్రీ రాజకీయ పార్టీకి లెటర్ పంపించింది. మీరు వచ్చి నాకు అభిప్రాయాలు చెప్పండి అంటే దాన్ని బాయ్కాట్ చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని తీర్మానం చేస్తే నేతలంతా వద్దని సమైక్యం సార్ విభజన చేయాలని నిర్ణయం చేసిన తర్వాత జరిగింది అది. నేను చెప్పేది రెండోది సార్. ఒక ఆయన మహేశ్వర రెడ్డి గారు చాలా అద్భుతంగా విషయం చెప్పారు. ఒక మాట, పోలవరం 7 మండలాలు మేము కలిపామని ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు చెప్పింది కూడా అబద్ధం. నేను చెప్తున్నా ఎందుకనంటే, నేను చెప్తున్నా ఎన్నికల ముందు యూపీఏ క్యాబినెట్ ఒక డెసిషన్ చేసి రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపించింది. ఎలక్షన్ కోడ్ ద్వారా అది ఆ పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన క్యాబినెట్ గవర్నమెంట్ మారింది కనుక మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం చేశారు. అయినా కూడా క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. ఎంతో నేను చెప్పేది ఏంటంటే మీరు డివిజన్ మీరు విభజన సత్యంలో పెట్టారు. పూర్తిగా నిజమా? పూర్తిగా సత్యమా? ఆ 7 మండలాలు కాంగ్రెస్ రాజకీయాలు మీకు ప్రచారం చేసి పెడతారా? చెప్పేది అది. శివానంద రెడ్డి గారు కదిరి నుంచి లైన్ లో ఉన్నారు. శివానంద రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ వెంకయ్య నాయుడు అక్కడ వెంకయ్య నాయుడు గారు తెలుసలేదు వెంకయ్య నాయుడు గారు తెలుసలేదు నేను ఆంధ్రాలో తెలుసలేదు నేను కర్ణాటకలో తెలిసినాడు అన్నాడు. ఆయన అంత పెద్ద నా మాట అనకూడదు కదా సార్. అది కాక ఆయన ఆధార్ కార్డు కానీ కొన్ని సమస్యలు మన ఆంధ్రాలోనే ఉంటాయి కదా సార్. ఆయన పుట్టి ఆధార్ కార్డు సార్ మన ఊరు మన పేరు చెప్పుకుంటాం. ఆయన నేను ఆంధ్రప్రదేశ్ లో గెలిచలా, కర్ణాటకలో ఉంటే మీకు ఏం చేయాలి? ఎవరు దిక్కులేరంటే బాధపడ బాధ కదా సార్. మీరే చెప్పండి, బాధపడుతున్నారు మీరు కూడా బాధపడుతున్నారా? అంతలో పెద్ద మనిషి ఆ మాట అనకూడదు కదా సార్. అది ఆ పెద్ద మనిషికి కొంచెం ఎందుకు కాస్త ఆవేశంలో మాట్లాడిన మాట వాస్తవమే.
కానీ జనరల్ గా ఆయన మాట్లాడేవారు కాదు మామూలుగా మాట్లాడేది బాగా చెప్పారు. మీ అభిప్రాయం చెప్పడంలో తప్పలేదు, గౌరవంగా చెప్పండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనే ఉద్యమంలో వెంకయ్య నాయుడు గారు ముందుండి ఆందోళన చేశారు, మేము అందరం ఆయన ఫాలో అయ్యాము. సంజీవ రెడ్డి గారి విగ్రహాన్ని విజయవాడ కూలగొట్టారు, ఇవన్నీ ఆందోళన ద్వారా కూలగొట్టారు. ఇవన్నీ ఆందోళన చేయకుండా సాధించాలని, లేకపోతే ఆందోళన వస్తుందన్న భయంతో చేసేవే తప్ప వీళ్ళేదో ముందే వెంకయ్యనాయుడు గారు ఒక్కడికే ఇచ్చేయాలా ఏంది కథ? అసలు వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారికి సర్టిఫికేట్ ఇవ్వడం చంద్రశేఖర్ రెడ్డి గారు అభ్యంతరం చెబుతున్నారు, ఏమిటి సర్టిఫికేట్లు ఇవ్వడం? ఆయన కూడా అభ్యంతరం చెప్పారు అప్పుడైతే, ఆ కేసు వచ్చినప్పుడు ఈయన కూడా దానికి బలపరచల, ఈయన బాగా గట్టిగా ఘాటుగా తిట్టారు. అది ఆయన ఇబ్బంది పెడుతున్నారు అది కాదు, కొంచెం వివరంగా చెబుతాను. ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బాధ్యత, యూపీఏ ప్రభుత్వంలో హయ్యెస్ట్ ఎంపీలు ఆ కాంగ్రెస్లో ఆంధ్ర నుంచి ఉన్నారు, మంత్రులుగా కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళు చివరి నిమిషం దాకా పదవి అనుభవిస్తూ వాళ్ళ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురాలేక, అంటే ఫెయిల్యూర్ అయిపోయి, సరే ఫెయిల్యూర్ అయితే అయ్యారు, కనీసం ఈ విభజన అప్పుడు ఆంధ్రాకి ఏమేమి కావాలి అని తేవాల్సినటువంటి బాధ్యత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఫస్ట్ వాళ్ళ ద్వారానే అది వచ్చింది సార్. ఉండండి, మేము చెప్పుకోలేకపోయాం అంతే, ఉండండి ఫస్ట్ ఉంటుంది. అయితే బిల్లులో ఈ హైదరాబాద్ ఇన్కమ్ షేర్ చేయటం, అంటే నేను చాలా ఇన్వాల్వ్ అయ్యా ఆ రోజుల్లో, అందుకని చెబుతున్నా. రెండు నెలలు ఢిల్లీలో ఉన్నా, రెండు తఫాలు. ఆ హైదరాబాద్ ఇన్కమ్ మేము కూడా ఆశించాం, ఎట్లాగైనా వస్తుందా అంటే ఒక రాష్ట్రం ఇన్కమ్ ఒక రాష్ట్రానికి రావటం అనేది అసాధ్యం అని తేల్చేశారు. మరి దీని కాంపెన్సేషన్ ఏంటి అంటే యూపీఏ ప్రభుత్వం చేసిన ఆలోచన పోలవరం, పోలవరం ఆంధ్రాకి ఇస్తే ఏది జాతీయ ప్రాజెక్ట్ అది ఆడదే, అది బాధని నేను అన్ను ఆ ఐడియా ఆడదే, ఆడదే అంతవరకు ఒప్పుకుంటున్నా ఆ ఐడియా యూపీఏదే. కానీ ఈ ప్రత్యేక హోదా కానీ ఇలా ఏడు మండలాలు ఇప్పుడు గౌతమ్ గారే ఉన్నారు, మేమే కలిపి మేమే బిల్లు ఆ మాటకు వస్తే 5 సంవత్సరాలు కూడా అలా అయ్యాయి. కానీ ఎలా వచ్చింది ఆ రెండు ఎలా వచ్చినాయి? మేము నేనున్నా జయరాం రమేష్ గారిని వెంకయ్యనాయుడు గారు ఆయనే వచ్చారు, పాపం జయరాం రమేష్ గారే స్వయంగా వెంకయ్యనాయుడు గారు. జయరాం రమేష్ గారు క్రియేట్ ఉన్నట్ట కేవలం కాదు, ఆయన వస్తే అప్పుడు ఈయన రైట్ చేస్తే ఆయనకి తెలియదు. ఒకటే కాదు, అసలు ఏ సంస్థ కానీ విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇక్కడ బీజేపీ క్రియేట్ కాంగ్రెస్ క్రియేట్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు విభజన చట్టంలో పోలవరం ఉంది ఓకే, కానీ ఏడు మండలాలు కానీ ఈ ప్రత్యేక హోదా కానీ 100% వెంకయ్యనాయుడు గారు. ఇంకొక విషయం, అసలు ఈ ఆలోచన అసలు ఇట్లా ప్రత్యేక హోదా అన్నది ఆయన అని ఆ ఏడు మండలాల్లో కూడా అండి, నేను అక్కడ ఉన్నాను ఆ రోజు. ఇప్పుడు ఆలోచన చేసినందుకే కదా ఇప్పుడు ఈ సమస్య అంతా వచ్చింది. ఈ భద్రాచలం తెలంగాణకి వాళ్ళు ఇచ్చేద్దామంటే సరే పోనీ, మనకి వాళ్ళకి ఒక పెద్ద ఇది కూడా లేదు, సరే భద్రాచలం ఇస్తే ఒక ఊరు ఆ కరెక్ట్గా ఆ లెవెల్కి వాటర్ లెవెల్కి ఒక ఊరు చంద్రబాబు గారు మాట చెప్పారు ప్రమాణ స్వీకారం చేసి కూడా ఉపయోగం లేదని నేను అన్నారు. అంటే మాములు మాటలు ఆయన మాటల్లో చెప్పాలంటే అసలు ఆయన ఎత్తరించబట్టి బీజేపీ దిగొచ్చిందా అనేటువంటి అభిప్రాయం నాకైతే కలిగింది గవర్నమెంట్ లో ఆయన అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు క్రెడిట్ వెంకయ్యనాయుడు గారికి వెళ్తుందా చంద్రబాబు గారికి వెళ్తుందా? ఒకటి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ పార్టీ పట్టించుకోని పరిస్థితుల్లో, ఇది ఆంధ్రాలోని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోని పరిస్థితుల్లో అత్యంత బాధ్యత తీసుకుని ఈ రాష్ట్రానికి నుంచి గెలిచిన కాకపోయినా కానీ వెంకయ్యనాయుడు గారు ఎంతో ఆవేదన పడ్డారు, అదే ఎంతో తపన పడ్డారు, ఇవన్నీ పెట్టించు హామీలైనా ఇప్పించగలిగారు ఇప్పించగలిగారు. కాబట్టి నాకు చిన్న సందేహం, నిన్న కూడా ఆయన అన్నారు అన్యాయంగా జరిగిందని. మీరు భారతీయ జనతా పార్టీలో కార్యవర్గం 20 ఏళ్ళ నుంచి మీరు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలం కదా, ఎన్నడైనా ఈ విభజన వల్ల ఈ నష్టం జరుగుతుంది ఈ కష్టం జరుగుతుంది ఎన్నడైనా చర్చించారా? చివరి నిమిషంలోనే మీరు మాత్రం అక్కడ ఏమైందంటే అసలు ఇది ఎవరు అని ఆ కలిసి వచ్చిన ప్రతి నాయకుడు చెబుతుండే, లోపలికి వెళ్తే సోనియా గాంధీని బయటకు రాకుండానే విభజన లేదని చెబుతుండే. సరే అయినా కానీ
అయినా కానీ బిల్లు పెట్టేటప్పుడు ప్రతిపక్షాలతో చర్చించారా? ఓకే, అడుగు పెట్టుకున్నారు, తలుపులు చర్చించకుండా బిల్లు ఇచ్చారా సార్? మీరు చెప్పండి సార్, తలుపులు మూసేయమని చెప్పింది సుష్మా స్వరాజ్ గారు. మీరు సుష్మా స్వరాజ్ గారే కదా ఉపన్యాసం చెప్పింది, మరి తలుపులు ఎందుకు మూసారని అడిగారా? సుష్మా స్వరాజ్ గారు అడిగారా? మీరు ఎవరైనా అడిగారా? మీరు ఏమైనా తలుపులు మూయకుండా ఆమోదించొద్దని ఏమైనా చెప్పారా? మీరు చెప్పారా? నేను అడుగుతాను, చెప్పండి. రైట్, వెంకయ్యనాయుడు గారు ఏమైనా చెప్పొచ్చు, మీరు ఏమైనా చెప్పొచ్చు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, తలుపులు మూసిస్తారని చెబుతున్నారు. పార్లమెంట్ వెళ్ళలోకి ఎంపీలు వెళ్ళకూడదు, వెళ్ళారు. గొడవలు చేయకూడదు, పెప్పర్ స్ప్రే చల్లకూడదు, జల్లారు. ఏం చేయాలి అప్పుడు? అంటే తనుకోండి అని జనానందరికి ఇట్లా తనుకోండి. మీరు పోనీ సుష్మా స్వరాజ్ గారు తన ఉపన్యాసంలో ఇది పద్ధతి కాదు, నేను ఒప్పుకోవట్లేదని చెప్పారా? పార్లమెంట్ తలుపులు తీయమని బీజేపీ ఎన్నడన్నా చెప్పిందా? ఇప్పుడు అక్కడ ఆమెకి ఇచ్చిన అవకాశం తలుపులు తెరవమని బీజేపీ పాపము వారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ ఇవ్వాలి వారికి తెలుసు. దాంట్లో మనం తప్పపట్టద్దు. బీజేపీ ఒక మంచి కార్యక్రమం. వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు? విభజన అన్యాయంగా జరిగింది అన్నారు. విభజన అన్యాయం అంటే వారికి ఏదైనా ప్రత్యేక హోదా అలాంటి వాటికి వారు చేయొద్దు. కానీ తెలంగాణకు వారు చాలా సుముఖంగా ఉన్నారు, తెలంగాణలో వారు తోడ్పడ్డారు తనకి. కానీ ఈ రోజు తెలంగాణ గురించి కూడా బీజేపీ ఆలోచించలేదని చెప్పి లక్ష కోట్ల ప్యాకేజ్ అడిగారు కదా ఒక పాయింట్. ఇప్పుడు అదేంటి ఆ బిల్లు ఆ చివరి సెషన్ లో చివరి వారంలో పెట్టుకునే బదులు మీరు వద్దని చెప్పుకుంటారు. కొమ్మనేని గారు వాళ్ళ లోపల కోరిక ఏంటంటే మేము అడ్డుకోవాలి, తెలంగాణ వాళ్ళకేమో మేము ఇస్తుంటే బీజేపీ పెట్టుకుందని తెలంగాణలో వాళ్ళ కోరిక అన్నారు కదా, మరి ఇప్పుడు అనకూడదు కదా. తలుపులు మూసి ఆమోదించారన్నప్పుడు మీరు సుష్మా స్వరాజ్ గానీ మీరు గానీ తలుపులు తెరవండి ఎప్పుడన్నా అడిగారు? అడిగితే సమాధానం లేదు. వాళ్ళు ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఆయన ఆలోచనని ఆయన రేకెత్తిచ్చిన దాన్ని ప్రజలకు మేము బాధ్యతే, నో డౌట్. కానీ ఈ ఈ పార్టీలన్నీ ఎవరైతే పట్టించుకోలేదో ఆ పార్టీలన్నీ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో చాలా సీనియర్ నాయకుడు, చాలా రాజకీయ మామూలుగా ప్రణాళిక సంఘం కానీ కేంద్ర కేబినెట్ కానీ స్పెషల్ స్టేటస్ అనేది 5 ఏళ్ళు అనౌన్స్ చేస్తుంది, తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. 10 ఏళ్ళు ముందు అనౌన్స్ చేసిన గతంలో ఎక్కడా లేదు. కనుక ఈయన ఎందుకు 10 ఏళ్ళు డిమాండ్ చేశాడు? కాంగ్రెస్ బ్లేమ్ చేయాలని. అంటే నేను చెప్తున్నది ఏంటంటే అదే ఫార్ములా. ఉండవల్ నుంచి సాయి గారు లైన్ లో ఉన్నారు. సాయి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, రఘునందన్ బాబు గారే బుక్ ప్రింట్ చేసి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని పంచుకుని పెట్టారు సార్. మరి ఇప్పుడు ఆయన ఏమో ప్రత్యేక హోదా గురించి అది వచ్చినా గానీ ట్యాక్స్ ఇన్సెన్సివ్స్ ఏమి రావు, దాంతో పాటు ప్యాకేజ్ కావాలన్నాడు. మరి కొంత వాదన ఉంది. నేను ఒక మిత్రుడు ఎవరో ఇండస్ట్రియలిస్ట్ హిమాచల్ ప్రదేశ్ లో బడ్డీ అనే చోట దుర్గా ప్రసాద్ గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అట, వారు నన్ను కలిశారు. ఈ ప్రత్యేక హోదా వల్ల కొన్ని 1000 కోట్లు ఇది విదేశాలకు వెళ్ళిపోతాయట, ఎక్కువ డబ్బు. కానీ ఇండస్ట్రియలిస్టులు ఉద్యోగాలు ఎన్ని వస్తాయో తెలియదండి. ఇది ఒక ఇష్యూ ఉంది అని వారు నా దృష్టి తీసుకురావడం, విదేశీ కంపెనీలకు బెనిఫిట్ వస్తుంది. విదేశీ కంపెనీలకు బెనిఫిట్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మనకేం అభ్యంతరం చెప్పారు నాకు. ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 4 మాత్రమే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అది ఒక డైమెన్షన్ ఉంది. అంటే క్రియేట్ కావాలంటే వేరే ఇంట్రెస్టింగ్ ఇష్యూ. వారు ఇండస్ట్రీస్ట్ నన్ను కలిసి ఇవ్వండి, ఈ ప్రాబ్లం ఒకటి ఉంది, నేను నాకు స్వయంగా అక్కడ ఇండస్ట్రీ ఉంది అని చెప్పారు. దానివల్ల పరిశ్రమకు లాభం కానీ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఐటీ కంపెనీలు పెట్టడం దాంట్లో చాలా విషయాలు సార్. మన వాళ్ళు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పెద్ద కంపెనీలు పెట్టుకునే బదులు ఇక్కడే పెట్టుకుంటారు. బద్దీలో పెట్టే బదులు ఆంధ్రప్రదేశ్ పెట్టచ్చు. కరెక్ట్ సాయి గారు.
సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే బడ్జెట్ లో మనకి ఇంత గ్రాంట్ అని వచ్చింది సార్, అదే ఇప్పుడు ప్యాకేజ్ అనుకోండి వాళ్ళు ఎంత ఇదిలు ఇస్తే తీసుకోవాలి. అసలుకి ప్రత్యేక హోదా అని ఎలక్షన్ ముందు ఎవరు తెలుసు సార్, లేపిందే బీజేపీ, వాళ్ళు లేపి అంత పుండ్లు అంత గిల్లి రక్తం వచ్చేట్టు చేసి ఇప్పుడు ప్రత్యేక వద్దు మేము ప్యాకేజ్ ఎలా ఒప్పుకుంటాం సార్. అది కూడా కరెక్ట్ సెంటిమెంట్ గా మారినమాట. వాస్తవం బీజేపీ నైతికంగా ఆ విషయంలో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. మరి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, నిన్నగాక మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు బీహార్ వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని, ఏ నీతి ఆయోగ్ చెప్పిందని 65,000 కోట్లు ఎట్లా అనౌన్స్ చేశారండి, బడ్జెట్ తో సంబంధం లేదు, ప్రణాళికతో సంబంధం లేదు అనౌన్స్ చేశారు. మరి అలాంటప్పుడు ఆంధ్రాకి ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న, అక్కడ ఎన్నికల్లో ఓడిపోతామని ఢిల్లీలో ఓడిపోయారు, ఈ ఏడాదిన్నరలో డిఫేమ్ అయ్యారు, మీరు 15 లక్షల అకౌంట్ నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడికి వేస్తామని ఇదే మోడీ గారు బీహార్ లో చెప్పారు. ఇప్పుడు బీహార్ ప్రజలు అడుగుతారు, రైతులకు వ్యతిరేకంగా మీరు ఆర్డినెన్స్ తెచ్చారు భూసేకరణ, రైతులు అడుగుతారు ఈ డిఫేమెంట్ తట్టుకోవడానికి. అక్కడ ఏమో ఆల్రెడీ నితీష్ లల్లు కాంగ్రెస్ కలిసి బలమైన కూటమి వచ్చింది, బీజేపీ ఎలాగ ఓడిపోతుందని 125,000 ప్రకటించి పడేస్తారు, అది ఇచ్చేదా సచ్చేదంటే మమ్మల్ని ఎలా గెలిపించారు కదా మేము ఎందుకు ఇవ్వాలని రేపు అంటారు వెళ్ళి. ఈ రకమైన మోడీ అనైతికంగా ఇంత అనైతికమైన రాజకీయాలు చేస్తే ఇంత అనైతికంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ఇదే తిరుపతిలో మోడీ గారు వచ్చి ఇదే విశాఖపట్నంలో నేనున్నాను పెద్దన్నగా మీరు తల్లిని చంపి బిడ్డను రక్షించారని ఇలాంటి ఉపన్యాసాలని సెంటిమెంట్ ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఒకటి అడుగుతున్నా, ఈ 15 నెలల్లో బిల్లులో పెట్టినవి కాకుండా కొత్తగా ఏమన్నా కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెస్తే వెంకయ్యనాయుడు గారికి కానీ మోడీకి కానీ కేంద్ర మంత్రి ఒక 500 కోట్లు 1,000 కోట్లు రాష్ట్రానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టుంది కదా, కన్నా లక్ష్మీనారాయణ గారు, పురంధరేశ్వర గారు, లేదా ఇంకా XYZ చాలా మంది పేర్లు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా చంద్రబాబు కాస్త వ్యతిరేక వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళందరినీ ఒక దెబ్బ కొట్టేశాడు వెంకయ్యనాయుడు గారు. చంద్రబాబు గారు క్యారెక్టర్ కాండక్ట్ క్యాలిబర్ శక్తి ఆయన ప్రాసాధాటితో మాట్లాడి ఏమైందంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ ఈ దీన్ని ఒక అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళటానికి ఇప్పుడు ఒక లైన్లో పట్టాలు ఎక్కిన బండినే నడపడం వేరు, పట్టాలు ఎక్కించడం వేరు. కాబట్టి అటువంటి దానికి ఉన్న అంటే మీ పురంధరేశ్వర గారు, మీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మీ సోమవీరరాజు గారు, వీళ్ళందరూ అభివృద్ధి వ్యతిరేక శక్తులుగా గోదావరి పుష్కరాల్లో ఆయన తప్పు పెట్టారు, కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈయన పొగిడారు, ఎవరు కరెక్ట్ చెప్పండి, నేనే తప్పు వెంకయ్యనాయుడు గారు పొగిడే, మీరు తప్పు పెట్టారు, మీరు కరెక్ట్ వెంకయ్యనాయుడు గారు తప్పు ఓటుకు నేటు కేసు వెంకయ్యనాయుడు గారు నెల పాటు పరారీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీడియా మీరు గుర్తు పెట్టుకోండి, ఎక్కడ మాట్లాడలేదు సార్, ఒకటే ఓటుకు నోటి కేసులో వెంకయ్యనాయుడు గారు ఇప్పటి వరకు చంద్రబాబు వాయిస్ ఏపీ బీజేపీలో చంద్రబాబు గారు అనుకూల వర్గం పై చేయిగా ఉందా, వ్యతిరేక వర్గం పై చేయిగా ఉందా, మీ సోమవీరరాజు గారు ఎన్ని తిట్టారండి మొన్న చంద్రబాబు గారిని తిట్టారా లేదా, సమర్థులు అయితే వెంకయ్యనాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు చెప్పింది కరెక్ట్, సోమవీరరాజు గారిని బహిష్కరించండి పార్టీ, ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఇప్పుడు ఒక పక్క వచ్చే వెంకయ్యనాయుడు గారు పొగుడతారు, కరెక్ట్. ఇప్పుడు ఇసుక విషయం ఉంది, లేకపోతే ఈ పుష్కరాల్లో గొడవ ఉంది, లేకపోతే ఈ గ్రామ కమిటీలు ఉన్నాయి, జన్మభూమి కమిటీలు, ఇలాంటి కొన్నిట్లో ఆ తప్పు చేస్తే మేము తప్పని అంటాం. వెంకయ్యనాయుడు గారు అన్నారా, ఆయన ఎందుకు ఇప్పుడు ఆయన దాకా ప్రతి విషయం ఎక్కడొస్తాయి, అందుకని ఓవరాల్గా చంద్రబాబు నాయుడు మీరు కొంచెం బ్యాలెన్స్డ్ గా ఏ తప్పు అయితే తప్పు ఒప్పది ఒప్పని మీరు చెబుతున్న మాట వాస్తవం, నేను మిమ్మల్ని కాదంట్లా. ఇప్పుడు నేను అడిగేది చంద్రబాబు గారి లైన్ అనుకూలమైనటువంటి బీజేపీ వర్గం ఉంది, పై చేయిగా ఉండి మిగతా వాళ్ళని తొక్కేస్తున్నారా అన్నది నా ప్రశ్న. అట్లా అనుకూలం ఉండదు, అప్పుడు సోమవీరరాజు ఎమ్మెల్సీ అయితే చంద్రబాబు నాయుడు మనుషులు ఓటేస్తేనే పార్టీ పరంగా వచ్చిందని అన్నాడు ఆయన, క్రిటికల్ గా మాట్లాడాడు, మరి ఆయన మీద చర్య తీసుకోండి. కాదు నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు గారికి అంత క్యారెక్టర్ కాండక్ట్ కాలిబర్ అన్ని ఉన్నటువంటి వ్యక్తిని
మీ మిత్రపక్షమైనటువంటి సోమవీర్రాజు గారు ఎట్లా విమర్శిస్తారు? విమర్శిస్తే ఆయన చర్య తీసుకోవాలి కదా. అట్లాగే తప్పులు పెట్టాలని చూస్తారు. 95 రైట్లు ఉండి ఒక 5 తప్పులు ఉన్నాయనుకోండి, ఆయన 95 తప్పులు చెప్పాడు, మీరేమో వాళ్ళు నిన్న సభలో పరస్పరం పొగుడుకుని ఇద్దరు తమ తప్పులను కప్పిపుచ్చుకుని ఈ పదిహేను గారు వైపు తప్పే ఉంటది. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు విధానాలు వేరు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ఇదే చంద్రబాబు నాయుడు మీటింగ్ లో ఉన్నాడు సార్, ఇదే ప్రత్యేక హోదా మీరు 10 ఏళ్ళు ఇస్తామన్నారు, ప్రజలు అడుగుతున్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల తరఫున అడుగుతున్నాను, మీరు సాధించదండి అని చెప్పారు ఆయన, చెప్పలేదు కదా. మరి ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు కదా, సక్సెస్ అయిన దానికి క్రెడిట్ తీసుకున్నారండి సంస్థలు, కానీ ఫెయిల్యూర్ కూడా క్రెడిట్ తీసుకోవాలి, ఓన్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు రేపు 2 లక్షల ప్యాకేజీ అనౌన్స్ చేయలేదు అనుకోండి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గారు చంద్రబాబు గారు చేసేంత మేనేజ్మెంట్ వేరే ఏ పాలిటీషియన్ రాదు. ఇంత గోల చేసి ఏదో పోయింది, ఏదో మొత్తం మొత్తం దేశం యొక్క ఎకానమీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు, కానీ అది కాదు కదా. ఒక రాష్ట్రం కేంద్రం అనేది మొత్తం రాష్ట్రాలను ఎక్కడెక్కడ ఉందని చూస్తూ ఉంటది. అదే విధంగా తెలంగాణ కూడా ఇంత మీరు ఇంత గోల చేస్తున్నారు, తెలంగాణ కొత్త రాష్ట్రము, కొత్త రాష్ట్రం ముందు ధనిక రాష్ట్రం చిట్టాళ్ళు వచ్చారంట, ఫోన్ ట్యాపింగ్ లో దరదలాడిస్తున్నారు మిమ్మల్ని, అవన్నీ ఏదైతే ఎవరు ట్యాప్ చేస్తారో అదంతా అయితే చంద్రబాబు గారు తప్ప మా రాష్ట్రం తప్ప ఏదైనా వస్తుంది. కానీ ఈ తెలంగాణ గురించి కూడా ఇంత గోల చేస్తున్నారు, తెలంగాణ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అక్కడ నుంచి మాట్లాడతారు, ఇక్కడ మీరు మాట్లాడుతారు పార్లమెంట్ లో, ఏపీ రాజధాని రైతుల భూసేకరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోగలరని భావిస్తున్నారా అంటే 49% మంది మాత్రం అడ్డుకోగలరు అన్నారు, 51% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాంటి మద్దతు ఇస్తారో చూద్దాం. రఘునాథ్ బాబు గారి ఇతరత్ర ఇప్పుడు చిన్న విరామం.